అసలు వార నియమాలు అంటే వారం రోజు నియమంగా ఉండడం. వార నియమం అంటే అర్థం ఏంటంటే ఆ ఏదైతే వారం ఉందో ఆ రోజు మనం నియమంగా ఉండాలి. మనం ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఈవేళ శనివారం అనుకోండి, నాకు శనివారాలు వార నియమం ఉంది. శనివారం చాలామంది అంటారు నాకు శనివారం అయ్యా ఈవేళ అంటారు. వాళ్ళు ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళారనుకోండి, వాళ్ళ కోసం స్పెషల్గా ఏ పూరీలో చేయించాలి. ఉప్మా చేస్తే వాళ్ళకి నచ్చదు. నాకు వారం అయ్యేవాళ్ళు అంటారు, వారం అంటారు, పైగా పూరీలే కావాలంటారు వాళ్ళు. వారం అంటే పూరీలు తినడం కోసమో, బొబ్బట్లు తినడం కోసమో, లేకపోతే గారెలు తినడం కోసమో వారం కాదమ్మా. వారం అంటే నువ్వు రోజు తినేదానికంటే ఆ రోజు తగ్గించి సాత్విక ఆహారం తినమని. కొంతమంది దెబ్బలాడుతూ ఉంటారు పెళ్ళికి వెళ్ళినప్పుడు, మేము భోజనం చేయమయ్యా, మేము వారం అని చెప్పాం కదా ఉప్మా చేయించేవేంటి, మేము చెప్పాం కదా ఇడ్లీ వడావి వేయించమని అంటారు. అంటే వారం అంటే మీకు ఇష్టమైనటువంటి టిఫిన్లు తినడం కోసం వారం కాదు. ఆ రోజున అసలు పూర్వీకులు ఏం చేసేవారంటే, మా తాతగారు వాళ్ళు శనివారాలు ఉండేవారు, వాళ్ళు కూడా వాళ్ళు ఉప్పుడు పిండి అని చేసేవారు. దాంట్లో రుచి పచి ఏమి ఉండేది కాదు. ఉప్పుడు పిండి అంటే ఎవరే సాత్విక ఆహారం తినాలరా అనేవాళ్ళు. కాబట్టి చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి వారం పాటిస్తున్నాం. అర్థం ఏంటంటే రోజు చేసేదానికంటే స్పెషల్గా చేస్తున్నాం మేము. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేసేసి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ రోజు ఏ వారమో ఆ వారానికి సంబంధించినటువంటి రంగు బట్టలు కట్టుకోవాలి. ఆ రోజు ఆదివారం అయితే ఎరుపు రంగు బట్టలు, సోమవారం చేసేవాళ్ళు తెలుపు రంగు బట్టలు, మంగళవారం ఎరుపు రంగు, బుధవారం ఆకుపచ్చ, గురువారం బంగారు రంగు, శుక్రవారం తెలుపు రంగు, శనివారం నాడు నీలం రంగు లేదా నలుపు రంగు, ఈ విధంగా కట్టుకోవాలి. మొత్తం పైనుంచి కింద వరకు అదే రంగు కట్టమని కాదు, ఆ కాంబినేషన్ ఉన్నటువంటి బట్టలను కట్టుకోమని. చాలామంది ఆ బట్టలు లేవండి అంటారు, ఏం పర్వాలేదు ఆ రంగు బనీన్లు దొరుకుతాయి కొనుక్కోండి, ఆ బనీన్ వేసుకోండి, శరీరానికి ఆ రంగు తగులుతూ ఉంటుంది చేయడం. ఆ రోజు మధ్యాహ్నం పలహారం చేసి రాత్రి భోజనం చేయడం, లేదు మీరు ఉండగలిగితే పొద్దున్నే సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం, దేవాలయానికి వెళ్ళడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, ఇంటికి రావడం, తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని రాత్రి భోజనమో పలహారమో చేయడం. నక్షత్ర దర్శనం అంటే నక్షత్రాలు వచ్చాయి అంటే చీకటి పడినట్టు గుర్తు, అందుకని నక్షత్ర దర్శనం అంటారు. చాలామంది అయ్యి బాబాయ్ నక్షత్రం కనపడలేదు, రాత్రి 11 అయిపోతుంది, మబ్బులు పట్టేసి ఆకాశం అంతా నక్షత్రం కనపడలేదు అనుకుంటారు. అది నక్షత్ర దర్శనం చేసుకోమంటే నక్షత్రాన్నే చూడమని కాదు, చీకటి పడిందని గుర్తు. మబ్బు పట్టింది అనుకో, నక్షత్రాలు కనపడి అప్పుడు ఏం చేస్తారు, దీపారాధన చేసి ఆ దీపంలోనే దర్శనం చేసుకోండి. నక్షత్రాన్ని దర్శనం చేసుకొని చక్కగా రాత్రి భోజనం చేసి ఆ రోజుకి నేల మీద పడుకోండి. ఆ రోజున సుఖాలకి దూరంగా ఉండండి, ఈ సౌకర్యాలకి దూరంగా ఉండండి. అలా చేయడం వల్ల ఆయా గ్రహాలకి సంబంధించినటువంటి పీడలు ఏవైతే ఉన్నాయో ఆ పీడలన్నీ తొలగిపోయి మీకు చక్కనైనటువంటి నవగ్రహ అనుగ్రహం అనేటటువంటిది లభిస్తుంది.